కపాల మోక్షం రామబంటు గదికి వచ్చినాడు నా జీవనాడి ధ్యాన అనుభవాలు నాకు మహానిర్వాణ శక్తి ఉన్న నవపాషాణం నిర్మిత వస్తువు ఇవ్వగలిగే మానవాతీత శక్తి గురించి ఎదురు చూస్తూ ఉండగా నాకు తెలియకుండానే నా శరీరం యోగమత్తులోనికి వెళ్ళడం జరుగుతుంది మన సూక్ష్మదారి తల మార్చబడి చిలుక తలతో అది కాస్త అచేతన స్థితిలో అనగా మరణస్థితికి వెళ్ళిపోతే మరి నాకు ఎక్కడి నుండి యోగమత్తు వస్తుందో కొద్దిసేపటి వరకు అర్థం కాలేదు అప్పుడు నేను ధ్యాన సాధనలోకి వెళ్ళేసరికి నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది వెళ్ళేవాడు చచ్చినాడు అదే నా సూక్ష్మధారి తల మారి చిన్నమస్తాదేవి చేతిలో మరణించినాడు కదా మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు యానము ఎక్కడికి వెళుతున్నాడు అర్థం కాకుండానే భూమి గ్రహాలు చంద్రుడు సూర్యుడు త్రినేత్రం ఇలా నన్ను దాటుకుంటూ శూన్యము స్థితికి చేరుకున్న అనుభవం అనుభూతి కలిగింది అక్కడ నా పోలికలు ఉన్న సూక్ష్మదారి చిలుకతలతో అచేతన స్థితిలో పడి ఉండగా ఈ శరీర హృదయ భాగము నుండి నాలాంటి పోలికలు ఉన్న మూడు అడుగుల ఆసామి నల్లటి శరీరంతో బయటికి వచ్చినాడు అనగా ఒక రకంగా చెప్పాలంటే వామనుడు అంత ఎత్తులో ఉన్నాడు ఇలా వచ్చిన వాడే నా కారణ శరీరం రూపధారి అని నాకు అర్థమైంది ఈయన కాస్త మూడు అడుగుల పరిమాణం ఉండి బటన వేలు అంత పరిమాణం వరకు పురుషుడిగా మారడం జరిగింది నిజానికి వీరి పరిణాం పరిమాణము బటనవేలు అంతేనని నాకు అర్థమైంది మూడు అడుగులు అనేది విశ్వరూప దర్శనం అనే విరాట్ రూప దర్శనం అన్నమాట ఈ లెక్కను చూస్తే స్థూల శరీరం ఇరవై నాలుగు అడుగుల నుండి ఆరు అడుగుల దాకా ఉంటుందని ఇదే సూక్ష్మ శరీరం ఆరు అడుగుల నుండి ఎనభై మూడు అంగుళాల దాకా ఉంటే కారణ శరీరం కాస్త మూడు అడుగుల నుండి బొటన వేలు అంత మాత్రమే ఉంటుందని నేను గ్రహించాను ఈ లెక్కను చూస్తే సంకల్ప శరీరం అంగుళం నుండి రేణువా అంత పరిమాణంలో ఉంటుంది అని నాకు స్ఫురణ అయ్యింది శ్రీ లాహిరి మహాశైలు తనకి ధ్యానంలో బొటన వేలు పరిమాణం ఉన్న పురుషుణ్ణి సహస్ర పుష్పంలో చూశానని అలాగే అంగుళ పరిమాణం ఉన్న పురుషోత్తముణ్ణి హృదయ చక్రంలో చూశానని తమ అనుభవ డైరీలో రాసుకోవడం జరిగింది కాబట్టి నాకు వచ్చిన ఈ అనుభవం నిజమేనని తేలింది అంటే ఇక్కడ నుండి నా సాధన అంతా ఈ కారణ శరీర దారి చేస్తాడని అర్థమైంది మరి ఈ శరీరం ఏర్పడటానికి కారణం ఏమిటో తెలిసింది అదే మహానిర్వాణ శక్తితో బ్రహ్మరంధ్రం వద్ద జరిగే కపాల మోక్షం సిద్ధి ప్రయత్నం గురించి తెలుసుకోవడం తెలిసింది అదే మనకి కుమారస్వామి చెప్పాడు కదా ఇంతవరకు బాగానే ఉంది ఈ కారణము కలిగిన కారణ బ్రహ్మ ఎవరో తెలుసుకోవాలని అనిపించింది నా స్వప్నదారి కారణం వేదవ్యాసుడు కదా దీనికి కారణం నిజ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవాలనే కారణంతో నా సూక్ష్మదారిగా వచ్చినాడు అని తెలిసింది మరి కారణ శరీరమునకు కారణం తెలిసింది కానీ కారణ బ్రహ్మ ఎవరో తెలియరాలేదు అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి నా నిత్య కాశీ గంగా స్నానము ఒకరోజు నేను గుడిలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక ప్రసాద భక్తుడు నా దగ్గరికి వచ్చి స్వామి ఇంకా అయ్యవారికి అభిషేకం చేసినట్లుగా లేదు మెట్ట మధ్యాహ్నం అయ్యింది శివలింగానికి అభిషేకం చేయకుండా ఇంతసేపు ఎవరైనా పూజారి ఉంటారా అని నిలదీసినాడు వీడి దృష్టి అంతా శివలింగ పూజ అయిన తర్వాత పెట్టే ప్రసాదాల కోసమేనని మాకు తెలుసు మేము ఇలాంటి వారిని ప్రసాద భక్తులని పిలుస్తాం అప్పుడు మేము వారితో నాయన మధ్యాహ్నం వేళ కాశీలోని మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిది అందుకే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే ఈ సమయం అయ్యింది అనగానే వాడు నాకేసి అదోలా చూస్తూ స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడే ఉండి అదేదో క్షేత్రానికి వెళ్ళి స్నానం చేసి వచ్చినారు అంటారేంటి నేను అంత కనపడుతున్నానా మీ బద్ధకానికి గంగా స్నానం అని నాకు సాకు చెప్పి తప్పించుకుంటున్నారు అంటుంటే వాడికి ఈ మధ్యనే మేము దేవుడిమే అయ్యామని అదేదో పెద్ద మనిషి అయ్యామని ఎలా చెప్పాలో అర్థం కాక అబద్ధం చెప్పలేక అయితే మేము కాశీ గంగా స్నానం ఎలా చేశామో నీవే నీ కళ్ళతో చూడు అని పద్దెనిమిది క్షణాల పాటు నా భ్రూమధ్య ప్రాంతంలో ఉన్న త్రికోణంలోని త్రివేణి గంగా స్నానంలో నా కారణ శరీర దారి దారి స్నానం చేయడం చూపించేసరికి వాడికి నోట మాట రాలేదు నా నుదుటి మీద నాలాంటి వ్యక్తి స్నానం చేస్తున్న మినీ వీడియో దృశ్యం చూసేసరికి జడుచుకుని ఒక నెల రోజుల పాటు గుడికి రాలేదు ఒకవేళ నన్ను చూస్తే ఏదో తప్పు చేసిన వాడిలాగా వినయంగా గౌరవంతో భయంగా అణుకువుగా నమస్కరించి తప్పుకోవడం జరిగేది పాపం ఒక జీవి నా చిన్నపాటి వీడియో దృశ్యానికి బలి అయినాడు అని నాకు అర్థమైంది చమత్కారాలు చేస్తే కానీ జనాలు నమస్కారాలు చెయ్యరు అని పెద్దల ఊవాచ కదా మన శరీరంలో సమర్థ సమస్త తీర్థ జలాలు మన శరీరంలో సమస్త తీర్థ జలాలు ఎక్కడెక్కడ ఉంటాయో మీకు తెలియదు కదా ఆయా ప్రాంతాలను మేము మనోదృష్టితో మా శరీరంలో చూసినప్పుడు కనిపించాయి సమస్త జీవనదులు కనిపించాయి మరి విశ్వ అండమే మాది అయినప్పుడు విశ్వంలో ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రతి పదార్థం కూడా మాలోనే ఉండాలి కదా ఇవి అందరిలోనూ ఉంటాయి తెలుసుకున్న వారికి తెలుస్తాయి తెలియని వారికి అది ఉన్నా కూడా ఉన్నాయని తెలియదు ఉన్నాయని అన్న నమ్మరు ఉన్నా మీరు నమ్మరు నమ్మలేరు ఎవరికి వారే అనుభవం అయ్యేదాకా వేటిని నమ్మలేరు కదా నాకు స్వానుభవం అయ్యింది కాబట్టి ఆ తీర్థాలు నాలో ఎక్కడ చూశానో మేమే చెప్పడం జరుగుతోంది ఆలకించండి అనగా హృదయ చక్రమునందు మానస సరోవరం అవిపించింది సహస్రార చక్రమునందు బద్రీనాథ్ క్షేత్రంలోని అలకానంద నది కనిపించింది అలాగే బ్రహ్మచక్రమునందు బ్రహ్మపుత్ర నది కాలచక్రమునందు యమునా నది కర్మచక్రమునందు సరయూ నది గుణచక్రమునందు నర్మదా నది క కనిపించాయి ఆజ్ఞా చక్రమునందు త్రినే త్రివేణి సంగమమైన ప్రయోగా నది కనిపించింది రుద్రగ్రంథి నందు కాశీక్షేత్ర నది కనిపించింది విశుద్ధ చక్రమునందు సరస్వతీ నది అనాహత చక్రమునందు కాళీ నది మణిపూరక నందు మహానది స్వాదిష్టాన చక్రమునందు కృష్ణానది మూలాధార చక్రమునందు గోదావరి నది కనిపించాయి ఇలా మా శరీరంలో వివిధ రకాల జీవనదులు ఉన్నట్లుగా ఒక రోజున అనుభవ అనుభూతి పొందటం జరిగింది దేవుడు లేడు దెయ్యము లేదు ఉన్నది ఒక్కటే గురువు లేడు శిష్యుడు లేదు ఉన్నది ఒక్కటే భయము లేదు బాధ లేదు ఉన్నది ఒక్కటే లోకాలు లేవు దైవస్వరూపాలు లేవు ఉన్నది ఒక్కటే ఉన్నది పరమశూన్య బ్రహ్మమే పరమానంద స్థితియే అనుభూతియే స్వరూపంగా ఉన్నాను మమ్ము మేము ఇన్నాళ్ళుగా పూజించుకున్నాము మమ్ము మేము ఇన్నాళ్ళుగా ధ్యానించుకున్నాము మాయందే మేము అంతర్యామిగా ఉన్నాము మాయందే మేము ఆనందముగా ఉన్నాము మమ్ము మేము అనుభవ అనుభూతి పొందుచున్నాము నిశ్చల దీపజ్యోతిలాగా సదా వెలుగుతూ మా చేత మేము వెలుగుతున్నాము మేము తప్ప వారొకటి లేదు మేము తప్ప వేరొకటి లేదు మేము శబ్దస్వరూపుడిగా ఉన్నాము మేము శాంతి స్వరూపుడిగా ఉన్నాము